హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో బ్రెడ్ పిజ్జాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రెడ్ స్లైసెస్ను తీసి ఉంచుకోవాలి. అలాగే గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఆనియన్స్ను కట్ చేసి ఉంచుకోవాలి. ఇంకా మీకు కావాలంటే టమాటోస్ని కూడా కట్ చేసి ఉంచుకోవచ్చు. అలాగే ఆ బ్రెడ్ పైన అప్లై చేయడానికి చీజ్, బటర్, పిజ్జా సాస్ కూడా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ పైన పిజ్జా సాస్ను అప్లై చేసుకోవాలి. మనం ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని బ్రెడ్లకు కూడా ఈ పిజ్జా సాస్ను అప్లై చేసి ఉంచుకోవాలి. ఒకవేళ పిజ్జా సాస్ కనుక మీకు అవైలబుల్గా లేకపోతే టమాటో సాస్ను కూడా మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్ని బ్రెడ్స్కి ఈ సాస్ను అప్లై చేసిన తర్వాత వీటిపైన చీజ్ను కూడా అప్లై చేసుకోవాలి. చీజ్ లేకపోయినా పర్వాలేదు, దీన్ని స్కిప్ చేయొచ్చు. చీజ్ అప్లై చేయడం వల్ల ఈ పిజ్జా అనేది అచ్చం మనం బేకరీలో తినే పిజ్జా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ కలర్ క్యాప్సికమ్ను వేసుకోవాలి. తర్వాత రెడ్ కలర్ క్యాప్సికమ్ కూడా వేసుకొని ఆనియన్స్ని కూడా స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వాటిపైన అరేంజ్ చేసుకోవాలి. మీకు కావాలంటే వీటిపైన ఇంకా క్యారెట్, బీట్రూట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. మీకు ఏ నచ్చితే అవి మనం ఈ పిజ్జాల్లో వేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే వీటిపైన కూడా ఇంకో లేయర్గా మీరు చీజ్ను వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా వదిలేయచ్చు. ఇవన్నీ మనం రెడీ చేసి ఉంచుకోవాలి. ఇలా ఇప్పుడు రెడీ చేసి ఉంచుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్కి మొత్తం బటర్ను అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ బ్రెడ్లను ఈ ప్యాన్ పై పెట్టి మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాలు వీటిని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇవంతా చూసారుగా ఎంత బాగా కుక్ అయిపోయాయో. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.